హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అన్లిమిటెడ్ పేటిఎం క్యాష్ ఎర్న్ చేసుకోవడానికి సెల్ఫ్ ఎర్నింగ్ యాప్ గురించి అయితే తెలుసుకుందాం. చాలామంది వాట్సాప్లో నాకు ఒకే మెసేజ్ చేస్తున్నారు, రిఫర్ అండ్ ఎర్న్ యాప్స్ గురించి కాకుండా సెల్ఫ్ ఎర్నింగ్ యాప్స్ గురించి చెప్పామని. సో ఈ వీడియోలో మనం దాని గురించే తెలుసుకుందాం. ఈ అప్లికేషన్లోకి మీరు ఎవరిని రిఫర్ చేయకపోయినా మీరు యాప్ ద్వారా అన్లిమిటెడ్ పేటిఎం క్యాష్ అయితే ఎర్న్ చేయొచ్చు. ఈ అప్లికేషన్లో మీరు క్యాప్చా వర్క్ చేసి పేటిఎం క్యాష్ ఎర్న్ చేయొచ్చు. అంతేకాకుండా న్యూస్ చదువుతూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే వీడియోస్ చూస్తూ కూడా పేటిఎం క్యాష్ అయితే ఎర్న్ చేయొచ్చు. ఈ అప్లికేషన్ పేరు క్యాప్ విన్. అయితే అప్లికేషన్ ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూడండి. టాపిక్లకు వెళ్ళబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్ ఆఫర్స్ అన్నీ నేను టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్స్లో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ ఇచ్చి ప్లేస్టోర్ నుంచి క్యాప్ విన్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ గూగుల్ ద్వారా లేదంటే ఫేస్బుక్ ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు. నేనైతే గూగుల్ ద్వారా లాగిన్ అయ్యాను. సో లాగిన్ అయిపోయిన తర్వాత స్క్రీన్ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ ఫస్ట్లో మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి, తర్వాత ఇక్కడ రిఫరల్ కోడ్ ఇవ్వాలి. సో నా రిఫరల్ కోడ్ యూజ్ చేస్తేనే మీ రిఫరల్ కోడ్ అయితే మీకు యాప్లో చూపిస్తుంటుంది. ముందు మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి, తర్వాత నా రిఫరల్ కోడ్ ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. అంతేకాకుండా ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను, ఆ రిఫరల్ కోడ్ యూజ్ చేయండి. తర్వాత ఇక్కడ స్టార్ట్ బటన్ మీద ట్యాప్ ఇవ్వాలి. సో మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది, ఆ ఓటీపీ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద ట్యాప్ ఇవ్వాలి. తర్వాత స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ టెలిగ్రామ్ ఇంకా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటుంది. సో మీరు సబ్స్క్రైబ్ అయితే చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా ఇక్కడ రైట్ సింబల్ ఉందా దాని మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత మీకు ఏదో ఒక బ్రౌజర్లో టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. సో వెంటనే మీరు బ్యాక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు రైట్ సింబల్ అయితే పడుతుంది. అలాగే యూట్యూబ్ ఛానల్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి రీడైరెక్ట్ అవుతారు. వాళ్ళ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు, బ్యాక్ చేసేయండి. ఈ రెండు టాస్కులు కంప్లీట్ చేయండి. అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా చూపిస్తుంది. ఈ అప్లికేషన్లో మీరు క్యాప్చా వర్క్ చేస్తూ కూడా పేటిఎం క్యాష్ అయితే ఎర్న్ చేయొచ్చు. ఎవ్రీ 1 మినిట్కి 1 రూపీ పేటిఎం క్యాష్ అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఒక క్యాప్చా కోడ్ అయితే మనకు కనిపిస్తుంది. సో అది ఏ విధంగా ఉందో అలాగే మనం ఇక్కడ బాక్సులు ఇచ్చేసి సబ్మిట్ బటన్ మీద ట్యాప్ ఇవ్వాలి. సో పైన చూపిస్తున్న ఇమేజ్లో టెక్స్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద ట్యాప్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని చూపిస్తుందా, సో దీని మీద ట్యాప్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ సక్సెస్ అని చూపించిందా, సో బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ చూడొచ్చు మనకు 1 అని పడింది. సో ఇలా మీరు ఒక క్యాప్చా ఎంటర్ చేస్తే మీకు 20 పైసా అయితే వస్తుంది. ఈజీగా మీరు 1 మినిట్లో 5 క్యాప్చాని అయితే ఎంటర్ చేస్తారు. సో 1 మినిట్కి మీకు 1 రూపీ పేటిఎం క్యాష్ అయితే వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇమేజ్లో వేరే టెక్స్ట్ చూపిస్తుందిగా, సో ఆ టెక్స్ట్ ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్ మీద ట్యాప్ ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ కంటిన్యూ మీద ట్యాప్ ఇవ్వాలి. సక్సెస్ అని చూపించిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. సో ఇక్కడ 2 అని చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు ప్రతి 10 లేదా 20 సెకండ్స్కి ఒక క్యాప్చా అయితే ఎంటర్ చేస్తారు. ప్రతి నిమిషానికి మీరు 1 రూపీ పేటిఎం క్యాష్ అయితే ఎర్న్ చేస్తారు. ఇక్కడ కింద వాలెట్ అని చూపిస్తుంది చివరిలో, సో దీని మీద ట్యాప్ ఇవ్వండి. ఇంతకుముందు నేను 2 క్యాప్చాలు అయితే ఎంటర్ చేశాను కదా, 20 పైసలు 20 పైసలు అయితే యాడ్ అయింది. అలాగే ఎస్టర్డే కూడా నేను 5 క్యాప్చా వర్క్స్ అయితే చేశాను. సో ప్రతి దానికి 20 పైసా అయితే వచ్చింది. మనకు వచ్చిన అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. వాలెట్లో ఉన్న మనీని పేటిఎంకి రీడీమ్ చేసుకోవాలంటే ఇక్కడ క్యాష్ అవుట్ అని ఉందా, సో దీని మీద ట్యాప్ ఇవ్వాలి. తర్వాత మీరు పేటిఎం అకౌంట్కి అయితే రీడీమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ పేటిఎం నెంబరు ఇంకా అమౌంట్ అయితే ఇవ్వాలి. అయితే మినిమం అమౌంట్ మనకు 100 రూపీస్ అయితే ఉండాలి పేటిఎంకి రీడీమ్ చేసుకోవాలంటే. సో ప్రతి నిమిషానికి మనకు 1 రూపీ పేటిఎం క్యాష్ అయితే వస్తుంది. మీరు ఒక 100 నిమిషాలు కనుక ఈ అప్లికేషన్ యూజ్ చేస్తే మీకు 100 రూపీస్ అయితే పేటిఎం క్యాష్ వస్తుంది, మీరు రీడీమ్ అయితే చేసుకోవచ్చు. ఇందులో కేవలం క్యాప్చా వర్క్ మాత్రమే కాకుండా వీడియోస్ చూస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు. అంతేకాకుండా ఇక్కడ లేటెస్ట్ న్యూస్ అని ఉందా, సో ఈ న్యూస్ అనేది చదువుతూ కూడా మీరు పేటిఎం క్యాష్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ కంటిన్యూ మీద ట్యాప్ ఇవ్వండి. తర్వాత ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ కంప్లీట్ ప్రాసెస్ అని ఉందా, సో దీని మీద ట్యాప్ ఇవ్వాలి. మళ్ళీ ఇలా కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ గో టు యాప్ అనండి. సో మళ్ళీ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో 20 పైసా అయితే మీ అకౌంట్లో యాడ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు క్యాప్చా వర్క్ చేస్తూ ఇంకా వీడియోలు చూస్తూ న్యూస్ చదువుతూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మీరు క్యాప్చా వర్క్ చేస్తే మీకు 20 పైసా వస్తుంది. సో ఈ క్యాప్చా వర్కే చేయండి బెటర్, వేరే దాంట్లో తక్కువ అమౌంట్ వస్తుంది. సో ఇక్కడ మనకు 2 చూపిస్తుందా, మళ్ళీ ఒక క్యాప్చా కోడ్ అయితే నేను ఎంటర్ చేస్తాను. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇంతకుముందు ఇక్కడ 2 ఉంది, ఇప్పుడు 3 అయింది.
సో మూడు క్యాప్చాలు అయితే నేను ఎంటర్ చేశాను. మీరు 5 క్యాప్చా కోడ్స్ ఎంటర్ చేస్తే మీకు 1 రూపీ పేటిఎం క్యాష్ అయితే వస్తుంది. సో ఈజీగా ఎవ్రీ మినిట్కి మీరు 1 రూపీ పేటిఎం క్యాష్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ను కూడా రిఫర్ చేయవచ్చు. ఇక్కడ మనకు గిఫ్ట్ బాక్స్ ఐకాన్ కనిపిస్తుందా కింద, మూడు ఆప్షన్, దాని మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ రిఫరల్ కూడా అయితే మీకు చూపిస్తుంది. సో మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయచ్చు. ఇందులో మనకు 7 లెవెల్ వరకు ఇన్కమ్ ఉంటుంది. మీ లింక్ ద్వారా మీ ఫ్రెండ్ డౌన్లోడ్ చేసుకుంటే అతను ఎర్న్ చేసే దాంట్లో కొంత అమౌంట్ మీకు వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్ ఎవరినైనా రిఫర్ చేస్తే అతను సంపాదించే దాంట్లో కొంత అమౌంట్ అయితే మీకు వస్తుంది. సో ఈ విధంగా ఇందులో 7 లెవెల్స్ అయితే ఉన్నాయి. ఒక రిఫర్కి మీకు 2 రూపీస్ అయితే వస్తుంది. చాలామంది సెల్ఫ్ ఎర్నింగ్ యాప్స్ అడుగుతున్నారని వీడియో చేస్తున్నాను. అయితే వీళ్ళు జెన్యున్గా పేమెంట్ ఇస్తారా ఇవ్వారనే విషయం నాకైతే తెలియదు. ఎందుకంటే ఈ అప్లికేషన్ ద్వారా నేను పేమెంట్ అయితే రిసీవ్ చేసుకోలేదు. నేను చేసే ప్రతి వీడియో గురించి ప్రూఫ్ అయితే చూపిస్తున్నాను, బట్ ఈ అప్లికేషన్కి సంబంధించిన ప్రూఫ్ అయితే నా దగ్గర లేదు. సెల్ఫ్ ఎర్నింగ్ యాప్స్ కావాలి అనుకునే వాళ్ళు ఈ యాప్ని ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.